హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఒక స్పెషల్ కర్రీ అండి ఎవ్వరు మిస్ కావద్దు ఈ స్పెషల్ కర్రీ రెసిపీ నేమ్ వచ్చి తోటకూర బడీల కూర ఈ తోటకూర బడీల కూర చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను షూర్గా నచ్చుతుంది అందరికీ చాలామందికి అంటే తెలియకపోవచ్చండి ఈ బడీలు కర్రీ చేయడం అనేది ఇది ట్రెడిషనల్ అయిన రెసిపీ అండి చాలామంది అప్పుడు మన అమ్మమ్మల కాలంలో ఈ కర్రీ చాలామంది చేసుకునేవారు అయితే ఇంతకుముందు మన ఛానల్లో బడీల కూర రెసిపీ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఆ రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ సరీ నేను బడీలు తోటకూర కాంబినేషన్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది చపాతికి రైస్కి అయితే చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి కూర ప్రిపరేషన్కు నేను ఒక పావు కేజీ వరకు తోటకూర తీసుకుంటున్నాను తోటకూర ఆకులు ఇలా ఉంటాయండి ఇది న్యాచురల్ తోటకూర అంటే సహజ సిద్ధంగా పెరిగింది కాబట్టి ఆకులు చిన్నగా ఉంటాయి ఈ చిన్నగా ఉన్న ఉన్న తోటకూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి హైబ్రిడ్ అయితే కొంచెం ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇలా తోటకూరను తీసుకొని దీనిని నైఫ్తో కానీ సీజర్తో కానీ కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకుని ఇలా స్టేనర్లో వేసుకోవాలండి స్టైనర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది తోటకూరను చాలామంది కట్ చేయకుండా ఇలాగా ఆకుల్లాగా వేసేస్తారు అలా వేసి ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం తినడానికి ఇబ్బంది పడేసి ఆకులను తీసి పక్కన పెట్టేస్తారండి కాబట్టి చిన్నపిల్లలు ఆకులు తీయడానికి వీలు లేకుండా మీరు ఇలా సిజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది పిల్లలు కూడా తింటారు తర్వాత మనము బడీల ప్రిపరేషన్కు బేసన్ ఫ్లోర్ను కలుపుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా నేను అరకప్ పోషన్గా పిండి మళ్ళీ తర్వాత అరకప్ హుషన్గా పిండి అంటే టోటల్గా ఒక కప్పు వరకు బేసన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న పావు కిలో తోటకూరకు వన్ కప్ బడీలకు కరెక్ట్గా సరిపోతుందండి బేసన్ ఫ్లోర్ బడీలు ఎక్కువగా ఉండకూడదు తక్కువగా ఉండకూడదు తర్వాత ముందుగా నేను ఒక అర టీ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా అయితే చాలా ఖచ్చితంగా వేసుకోవాలండి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది బడిలకు తర్వాత నాకు కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి మరొక అర టీ స్పూన్ వేస్తున్నాను అంటే ఫుల్గా వన్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసాను ఈ నేను తీసుకున్న ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోయాయండి తర్వాత ఇలా పిండిలో అన్నీ కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయడం లేదు తర్వాత రెండు చెంచాల వరకు నూనె వేసుకోవాలి నార్మల్ ఆయిలేనండి వేడి చేసింది కాదు తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తోనే మనం కొన్ని కొన్ని వాటర్ను పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలండి ఇలా కొంచెం మీరు పిసుకుంటూ కలపడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పిండికి చక్కగా పడుతుంది చూసారు కదా పిండి ఇలా ఉండాలండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి అలా అయితే పిండి చక్కగా నాని మనకు బడీలు అనేటివి చాలా టేస్టీగా వస్తుంది కానీ పిండి తడిపేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి ఇలా మెత్తగా ఉండాలి మరీ చపాతి పిండి లెక్క టైట్గా ఉండకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి అరిచేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి అతుకోపోకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరీ బాల్స్ పెద్దగా ఉండకూడదు మనకు బడీలంటే చిన్నగా ఉంటేనే బాగుంటుంది తినడానికైనా చూడడానికైనా ఇలా పిండిని మొత్తాన్ని చిన్న చిన్న బడీలాగా రెడీగా ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టేసుకోవాలి ఇలా అన్ని బడీలను రెడీగా పెట్టేసుకోండి చూసారు కదా మొత్తం పిండిని ఇలా ముందుగానే మనము బడీల్లాగా అంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి అయితే అరిచేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని చేసుకోవాలండి ఇది బేసన్ ఫ్లోర్ కదా ఒక బాల్కు ఒక బాల్కు అతుక్కోకుండా కూడా ఉంటుంది నేను తీసుకున్న వన్ కప్ బేసన్ ఫ్లోర్కు ఇన్ని బడీలు అయ్యాయి ఇప్పుడు మరి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను అవి కూడా ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి నేను పావు కేజీ తోటకూర తీసుకున్నాను కాబట్టి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలో ఉన్న కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనము ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్లో వేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా ఆ తోటకూరని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకోండి వేసుకొని మంటను లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని నెమ్మదిగా కలపాలండి ఎందుకంటే మనం స్టార్టింగ్ పాల తోటకూర ఇలా కనిపిస్తుంది చూడండి ఆయిల్లో మగ్గిపోయేసరికి అది ఎంత క్వాంటిటీ అయ్యిందో తర్వాత దీనికి సరిపడా నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఆకుకూరలోకి ఎప్పుడైనా సాల్ట్ తక్కువగానే ఉండాలి చూసారు కదండీ ఆయిల్లో కంప్లీట్గా తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇలా ఇప్పుడు బడీలు వేసుకోవాలి తోటకూర ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో అలా ఐదు నిమిషాల పాటు ఆయిల్లో తోటకూర ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న బడీలను వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్కు టైం చేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి కంప్లీట్గా తోటకూరలో ఉన్న వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది ఇలా వాటర్ ఏమి లేనప్పుడే మనము దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఈ బడీలు కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై అయితేనే ఈ బడీల టేస్ట్ అనేది వస్తుంది మనకి బడీలు తోటకూర పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాతనే మీరు ఒక పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది పావు లీటర్ నుంచి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం మీకు డ్రైగా కావాలి ఫ్రైగా కావాలి అంటే పావు లీటర్ యాడ్ చేసుకోండి కొంచెం లిక్విడ్గా ఉండాలంటే అర లీటర్ వరకు యాడ్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని కలపండి చూడండి లైట్గా ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉంటేనే ఈ బడీల కూర పర్ఫెక్ట్ కుదిరింది అని అర్థము ఇప్పుడు చివరగా ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోండి ఇందులో ఇంకా వేరే పొళ్ళు ఏమీ యాడ్ చేయొద్దండి ఇలా ఉంటేనే సింపుల్గా న్యాచురల్ టేస్ట్ అనేది వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది బడీలు కంప్లీట్గా ఉడికిపోతాయండి చాలామందికి డౌట్ రావచ్చు శనగపిండి కదా ఉడిక ఉడకవేమో అవి గట్టిగా ఉంటాయేమో అలా కాదండి ఈ బడీలు ఉండడమే ఇలా ఉంటుంది కొంచెం గట్టి గట్టిగా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ప్యాన్లో వాటర్ లైట్గా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తోటకూర కూర రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చపాతీకి బాగుంటుంది రైస్కి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి మీ ఇంట్లో చేయండి మీ ఇంట్లో పిల్లలు మాత్రం మీకు బడీలు మిగిల్చరు ఉత్తగా స్నాక్ లాగా తినేస్తారు అందులో నుంచి బడీలు తీసుకుంటూ అంత బాగుంటుంది దాని టేస్ట్ తోటకూర అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి తోటకూరలో మామూలుగా పిల్లలు తోటకూర తినడానికి ఇష్టపడరు కదా మీరు ఇలా బడీలు వేసి చూడండి ప్రతి తోటకూర తినేస్తారు బడీలు కూడా ఇంట్రెస్ట్గా తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన తొట కూడల కూర కూడా మీ అందరికీ నచ్చిందా నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి చూసారు కదండి తోటకూర కూర చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది దీంట్లో ఏ మాత్రం వాటర్ కనిపించదు మనకు చూడడానికి ఇది ఫ్రై లాగా అనిపిస్తుంది కానీ రైస్కి కలుపుకుంటే మనకు లిక్విడ్ లిక్విడ్గా వస్తుంది చపాతీకి బాగుంటుంది జొన్న రొట్టెకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది ఎలా తిన్నా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ రెసిపీ చూసిన వెంటనే ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నా కమెంట్లో షేర్ చేయండి కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఖచ్చితంగా షేర్ చేయండి చూడండి బడిలు ఎలా ఉంటాయో ఉడుకుతాయండి పైన ఉడుకుతుంది లోపల కూడా ఉడుకుతుంది అయితే ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు తింటున్నప్పుడు గట్టిగా పిండి పిండి ఏమీ అనిపించదండి మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే దీని టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి డౌట్స్ వస్తాయి ఇది ఉడికింది లేంది అనేది కానీ ఒక్కోసారి ట్రై చేశాక అప్పుడు మీకు దీని టేస్ట్ అనేది అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం నేను చూపించిన తోటకూర బడీల కూర మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ పైన మీ ఒపీనియన్ను కమెంట్లో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేయండి టచ్ చేసాక పక్కనే బెల్లైకన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో